సద్గురు, నేను కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్లో ఫస్ట్ ర్యాంక్ సాధించడానికి, ఇక్కడ సీట్ సంపాదించడానికి ఎంతో కష్టపడ్డాను. కానీ మా అన్నయ్య మాత్రం నన్ను ఇక్కడ చేర్చింది నా డెస్టినీ అంటున్నాడు. నేను ఇక్కడికి నా హార్డ్ వర్క్ వల్ల వచ్చానా, లేకపోతే ఇది విధ? విధి మీ అన్నయ్యని ఎక్కడ చేర్చింది మరి? చూడండి, ప్రజలు విధి లేదా డెస్టినీ అంటున్నది వాళ్ళు అన్కాన్షియస్గా సృష్టించేదే. అన్కాన్షియస్ అంటే మీరిక్కడ కూర్చున్నప్పుడు లేదా ఎవరైనా సరే ఇలా కూర్చున్నప్పుడు మన శరీరంలో ఏదో ఒక యాక్టివిటీ జరుగుతోంది. మెంటల్ ప్రాసెస్, ఎమోషనల్ యాక్టివిటీ, ఇంకా లైఫ్ ఎనర్జీస్ యాక్టివ్గా ఉన్నాయి. మీరు కాన్షియస్గా చేసినా చేయకపోయినా ఇవన్నీ ప్రతిక్షణం వందల కొద్ది ఇన్పుట్స్ తీసుకుంటున్నాయి. మీరు ఇవాళ పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఈ నాలుగు రకాల యాక్టివిటీస్లో ఎంతవరకు కాన్షియస్గా చేస్తున్నారు, ఎంత పర్సంటేజ్ అని అడిగితే ఏం చెప్తారు? వాట్ పర్సంటేజ్ డూ యూ థింక్? ఫ్యూ థింగ్స్. హౌ మచ్ పర్సంటేజ్ డూ యూ థింక్? 25%. మీరు చాలా జనరస్గా చెప్పారు. అది 1% కంటే తక్కువ. మీరు అక్కడి నుంచి ఇక్కడికి నడిచేలోపు 25 రకాల వాసనలు పీలుస్తారు. మీకు తెలియదు కానీ మీ శరీరం దాన్ని గుర్తుపెట్టి రికార్డ్ చేస్తుంది. అలాగే 100 రకాల శబ్దాలని కూడా మీ శరీరం గ్రహించి రికార్డ్ చేస్తుంది. అలా పగలు రాత్రి మేలుకున్నా నిద్రపోతున్నా ఇది జరుగుతూనే ఉంటుంది. ఇందులో మీరు కాన్షియస్గా చేసేది 1% అయినప్పుడు మీ జీవితం మీకు ఒక యాక్సిడెంట్ లాగా కనిపిస్తుంది. హలో, మీరు చేసే పనులలో 99% అన్కాన్షియస్గా చేస్తున్నప్పుడు జీవితం ఒక యాక్సిడెంట్ లాగే కనిపిస్తుంది. ఒకవేళ ఆ యాక్సిడెంట్ ఒకసారి ఏమైందంటే, ఒకరు వీధిలో పడి తలకి పెద్ద దెబ్బ తగిలిందట. ఆ తర్వాత అతను మ్యాథ్స్లో ఎక్స్పర్ట్ అయిపోయాడట. కానీ అలా ఎక్కడో ఒకళ్ళకి జరుగుతుంది. అతనిలాంటి కొన్ని వేల మంది తలకి దెబ్బ తగిలితే తర్వాత చనిపోయారు లేదా బ్రతికినా అంతకు ముందు ఉన్నంత సామర్థ్యం లేకుండా జీవితం గడిపారు. కాబట్టి ఏదో అనుకోకుండా వచ్చే అదృష్టంతో జీవించేద్దామనుకోవడం సరికాదు. ఏదైనా అనుకొని మంచి జరిగినప్పుడు దాన్ని డెస్టినీ అంటాం. కొంతమంది అయితే దేవుడే ఇవన్నీ చేస్తున్నాడు అంటారు. ఆయనతో మీరు పార్ట్నర్షిప్ ఎప్పుడు చేసుకున్నారో నాకు తెలీదు. సో నేను మీకు కథ చెప్పనా? పర్లేదు కదా. ఇలా జరిగింది. షెర్లాక్ హోమ్స్, మీకు షెర్లాక్ హోమ్స్ తెలుసుగా, అతను వాట్సన్తో కలిసి క్యాంపింగ్కి వెళ్ళాడట. తెల్లవారి 3 గంటలకి షెర్లాక్ హోమ్స్ వాట్సన్ని లేపాడు. అతను కళ్ళు తెరవగానే, ఏంటి నీకేం కనిపిస్తోంది అని అడిగాడు. నాకు ఆకాశం, నక్షత్రాలు కనిపిస్తున్నాయి అన్నాడు వాట్సన్. దానికి షెర్లాక్ అంటే దాని అర్థమేంటి అని అడిగాడు. దానికి వాట్సన్, రేపు మంచి ఎండ కాయబోతోంది అన్నాడు. అప్పుడు వాట్సన్ షెర్లాక్ని అడిగాడు, నీకేమనిపించింది అని. దానికి షెర్లాక్, మన టెంట్ ఎవరో ఎత్తుకెళ్లారు అనిపిస్తోంది అన్నాడు. మనకి ఏమీ తెలియదు, ఏం మిస్ అయ్యామో. అనుకోకుండా ఎన్నో జరుగుతాయి, కానీ జీవితం అలా కాదు ఉండవలసింది. మనిషి తన డెస్టినీని క్రియేట్ చేసుకునే బాధ్యతని చేతిలో తీసుకోకపోతే వాళ్ళింకా ఎదగలేదు అని అర్థం. అంటే వాళ్ళింకా పూర్తిగా ఎదగాలి. మనిషిగా ఉండటం అంటే అర్థం మన జీవితాన్ని మనం కాన్షియస్గా నిర్వహించటమే. మనిషిగా ఉండటం అంటే మన జీవితాన్ని మనకి నచ్చినట్లుగా మలుచుకోవచ్చని. కానీ ఈ డెస్టినీ అనే మాట
మన ఫెయిల్యూర్ని హ్యాండిల్ చేయటానికి ఒక గొప్ప ఇన్సూరెన్స్ లాంటిది. మీరు ఫెయిల్ అయినప్పుడల్లా డెస్టినీ అనొచ్చు, తలరాత. ఇది ఎంతో కాలం నుంచి జరుగుతూనే ఉంది. మన సంస్కృతి తత్వం అసలు ఇది కానే కాదు. ఈ సంస్కృతిలో మేము ప్రాచీన కాలం నుంచి చెప్పింది ఒకటే, నీ కర్మే నీ జీవితం అని చెప్పామా లేదా? ఎవ్వరూ కూడా పైన దేవుడుంటాడు ఆయనే చేస్తాడు అని చెప్పలేదు. మేము ఎప్పుడు మీకు మీ కర్మే మీ జీవితం అని చెప్పాం, అంటే మీ జీవితం మీరు చేసుకున్నదే. మీద గ్రహాల ప్రభావం ఏముండదు, అంతా మీరు చేసిందే. మన మీద కొన్ని వందల ప్రభావాలు పడచ్చు, కానీ మనం వాటితో ఏం చేస్తామనేది మన చేతుల్లోనే ఉంది, అవునా? మన మీద ఏం పడతాయో, మనకి ఏ పరిస్థితులు వస్తాయో మన చేతిలో ఉండదు, కానీ మనం వాటితో ఏం చేస్తామనేది 100% మన చేతిలోనే ఉంటుంది. నేను మీకు ఇది చెప్పాలి. నేను మొదట్లో కోయంబత్తూర్ వెళ్ళి అక్కడ యోగా సెంటర్ పనులు మొదలుపెట్టిన కొత్తలో ఈ దేశంలో విచిత్రమైన విషయాలు జరుగుతాయి. ఇప్పుడు అందరూ చప్పట్లు కొడుతున్నారు, కానీ అప్పుడు మా గురించి ఎన్ని పుకార్లొచ్చేవి. వాళ్ళు డ్రగ్స్ తీసుకుంటున్నారు, ఇంకేదో చేస్తున్నారు, వాళ్ళు జంతువుల్ని చంపుతున్నారు, పులుల్ని ఏనుగుల్ని అన్నిటినీ చంపుతున్నారు అంటూ పుకార్లు మీడియా కూడా రిపోర్ట్ చేసేది. అప్పుడు ఆ ఊళ్ళో ఉన్న 100 మంది కలుసుకుని ఈ యోగా జబ్బులా పట్టుకుందని అన్నారు. ఇవే మాటలు. మనం ఏదైనా చెయ్యాలి అనుకున్నారు. అప్పుడు అక్కడున్న కుర్రాళ్ళు ఒక ట్రక్ వేసుకెళ్ళి అంతా నేలమట్టం చేసేద్దాం అనుకున్నారట. ఎందుకంటే అప్పుడు యోగా సెంటర్ ఒక చిన్న పాక లాంటిది, అందుకే ఆ చిన్న కట్టడాన్ని వాళ్ళు పడగొడదామనుకున్నారు. ఈ రోజున అది మన దేశంలోనే ఎంతో ప్రాముఖ్యమున్న ప్రదేశం. వాళ్ళిలా అన్నప్పుడు ఆ ఊళ్ళో ఒక పెద్ద ఆయన ఉండేవారు. ఆయన ఇప్పుడు లేరు, తెలివైన వారు. ఆయన అన్నారట, అతను ఎవరో మీకు తెలియదు, నాకు తెలుసు. మీరు అతని మీద రాళ్ళు వేస్తే ఆ రాళ్లతో అతను ఒక కట్టడమే కట్టేస్తాడు, అతని మీద రాళ్ళు వేయకండి అన్నారట. మీకు ఏమి ఎదురవుతుందో మీరు డిసైడ్ చేయలేరు, కానీ దానితో మీరేం చేస్తారో అది పూర్తిగా మీరే డిసైడ్ చేసేది, అవునా? అక్కడే మీ వివేకం ఉంటుంది. ఇక్కడే మీరు ఏంటి అనేది మీరు ప్రూవ్ చేసుకోవాలి, ఎందుకంటే మీకు వచ్చే సిచ్యువేషన్స్ మీరు డిసైడ్ చేయలేరు, కానీ ఆ వచ్చిన దానితో మీరు ఏం చేస్తారో అనేది మీరు తప్పకుండా డిసైడ్ చేయగలరు.